భారీ వరదతో అతలాకుతలమైన విజయవాడ ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇళ్లలో రోడ్లపై బురద తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. రోడ్లపై బురద కడిగేందుకు రంగంలోకి 52 ఫైర్ ఇంజన్లు దిగాయి. బురద నిండిన ఇళ్లను కూడా శుభ్రం చేస్తున్నారు కార్మికులు. వరద బాధితులకు ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తున్నారు. ఇంకా పలు కాలనీలు నీటిలోనే మునిగిన పరిస్థితి. తాజాగా మళ్ళీ వర్షం కురుస్తుండడంతో ఎప్పుడు వరద వచ్చి చేరుతుందనే భయాందోళన ప్రజలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఇంకా పూర్తి స్థాయిలో వరద నీరు తొలగిపోలేదు. దీంతో పూర్తిగా బురద మీట వేసింది. మరోవైపు అంటువ్యాధులు ప్రబలకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తిగా ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మీరు చూస్తున్న దృశ్యాలు ఇళ్లలో రోడ్లపై బురద తొలగింపు కార్యక్రమానికి సంబంధించినవి. పూర్తిగా చర్యలు తీసుకుంటున్నారు మున్సిపల్ సిబ్బంది. అటు రోడ్లపై బురదను కడిగేందుకు 52 ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగాయి. ఒకసారి ఆ దృశ్యాలు చూడొచ్చు. విజయవాడలోని పలు కూడల్లో రోడ్లపై ఉన్నటువంటి బురదను పూర్తిగా ఫైర్ ఇంజన్ల సహాయంతో ప్రెషర్ సహాయంతో బురదను క్లీన్ చేస్తున్నారు. రోడ్లన్నీ కూడా కడుగుతున్నారు. విజయవాడ అంతా కూడా పూర్తిగా 40% నీటితో జల దిగ్బంధంలో చిక్కుపోయింది. వరదలో చిక్కుపోయిన పరిస్థితి. ఇక్కడంతా కూడా బురద మీట వేసింది. ఈ నేపథ్యంలో రోడ్లపై బురద ఉంటే గనక పూర్తిగా అపరిశుభ్రం, దుర్వాసన ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు ఈగలు, దోమలతో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ బురదనంతా కూడా ఫైర్ ఇంజన్లతో క్లీన్ చేస్తున్నారు. అటు బురదతో నిండినటువంటి ఇళ్లను కూడా శుభ్రం చేస్తున్నారు అధికారులు. ముఖ్యంగా ఇళ్లలో బురద మేట వేసింది. పూర్తిగా వంట సామాగ్రి, బట్టలు, సర్టిఫికెట్లు ఒకటి కాదు, అన్నీ కూడా పూర్తిగా బురదలో కూరుకుపోయిన పరిస్థితి. ఎందుకు పనికి రాకుండా పోయాయి. ఈ నేపథ్యంలో వాటన్నిటి కూడా తొలగిస్తున్నారు. ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికైతే ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తున్నారు వరద బాధితులకు. ఇంకా పలు కాలనీలు నీటిలోనే మునిగున్న పరిస్థితి. ఓరాల్గా వరద ప్రభావిత ప్రాంతాల్లో బురద తొలగింపు ప్రక్రియతో పాటు ఎలాంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయో పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి హుసేన్ అందిస్తారు. బుడమేరు మిగిలిచినటువంటి వరద గాయాన్ని శుభ్రం చేసే పనిలో అగ్నిమాపక సిబ్బందితో పాటు అన్ని రకాల డిపార్ట్మెంట్స్ అంతా కూడా ఉదయం నుంచి పురపాలక శాఖ సంబంధించినటువంటి అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున కూడా క్లీనింగ్ కార్యక్రమం చేస్తున్నారు. ఒకవైపు మున్సిపల్ కార్మికులు, మరోవైపు అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్ల ద్వారా క్లీన్ చేసేటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. మనతో మాట్లాడడానికి ఆఫీసర్ ఉన్నారు. సార్, చెప్పండి, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? నమస్కారం అండి. ఈరోజు దాదాపుగా 110 వరకు ఫైర్ ఇంజన్లు విజయవాడకు రావడం అనేది, ప్రతి ఒక్క ఫైర్ ఇంజన్ నుండి కూడా వాటర్ పంపింగ్తో శానిటేషన్, ఏదైతే రోడ్లు కానీ అలాగే హౌస్లు కానీ క్లీన్ చేయడం జరుగుతూ ఉంది. మా డీజీ గారు, గౌరవ డీజీ గారు ఆదేశాల మేరకు ఇక్కడికి దాదాపుగా 1000 మంది వరకు సిబ్బంది వచ్చి క్లీన్ చేస్తూ ఉన్నాము. దీనికి ప్రజలు కూడా బాగా సహకరిస్తున్నారు. ధన్యవాదాలు. ఇతర జిల్లాల నుంచి ఎన్ని వెహికల్స్ తెప్పించారు? టోటల్గా 110 వరకు ఇక్కడికి వాహనాలు వచ్చాయండి. అలాగే చిన్న వాహనాలు 30, పంపులు 100 వరకు వచ్చాయి. దాదాపుగా ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నవి 220 పంపులు కానీ వాహనాలు కానీ పనిచేస్తూ ఉన్నాయి. 1000 మంది స్టాఫ్ వర్క్ చేస్తున్నారు. సార్, ప్రధానంగా మనం అగ్నిమాపక సంబంధించినటువంటి వాహనం చాలా పెద్దగా ఉంటుంది. ప్రధానమైనటువంటి రహదారులు తప్ప మార్మూల అంటే లోపల ఉన్నటువంటి దాన్ని క్లీన్ చేసేట అవకాశాలు, అలాంటి వాళ్ళు ఎలా క్లీన్ చేయాలి? అలా క్లీన్ చేయడానికి చిన్న వాహనాలు తెచ్చామండి. అలాగే ఆ చిన్న వాహనాలు కూడా వెళ్ళలేని స్టేజీలో చిన్న పంపులు తెచ్చాము. మా సిబ్బంది చేత అక్కడికి తీసుకెళ్లి ఆ పంపుల ద్వారా క్లీన్ చేస్తున్నాము. ఎన్ని రోజుల్లో క్లీనింగ్ చేసేటువంటి ప్రక్రియ పూర్తవుతుంది? వీలైనంత త్వరగా మేము క్లీన్ చేస్తామని ఆశిస్తున్నామండి. దాదాపు ప్రజలకు ఇన్కన్వీనియంట్ లేకోకుండా క్లీన్ చేయగలము. ప్రజలకి, వరద ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు మీరు ఏం చెప్పగలరు? ఇప్పటి వరకు మీరు ఎంతో సాహసంగా ఎదుర్కొన్నారు. ఇక నుంచి మా సహాయ సహకారాలతో మిమ్మల్ని త్వరగానే సైకలాజికల్గా బయట వేస్తాము అని ఆశిస్తున్నాము. ఎక్కడికెక్కడ క్లీనింగ్ కార్యక్రమాలు చేపడుతున్నారు? ఒకవైపు పురపాలక శాఖకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం, మరోవైపు సిబ్బంది, మరి అన్ని ప్రాంతాల్లో కూడా క్లీనింగ్ చేసేటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. రోడ్లన్నీ కూడా సుందరంగా చేసేటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు. మరోవైపు నెల్లూరు సంబంధించినటువంటి కమిషనర్ మనతో ఉన్నారు సార్, మున్సిపల్ కమిషనర్. ఎలాంటి పారిశుద్ధ్య కార్యక్రమాలు
మనకి ఏదైతే విజయవాడ నగరంలో వరద ముంపు గురైన ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ముంపు రిసీడ్ అయిన తర్వాత, ముంపు తగ్గిన తర్వాత చాలా వరకు డెబ్రిస్ అన్నీ కూడా పేరుకుపోవడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఇలా ప్రతి ఇళ్లలో కూడా, ఇళ్లలో ఏదైతే చేరిందో ఫైర్ ఇంజిన్స్ని వాడి వాళ్ళ ఇళ్ళు కూడా క్లీన్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అవి కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి డివిజన్లో కూడా 100-150 పైన ఫైర్ ఇంజిన్స్కి కూడా మొత్తం సిటీ మొత్తం వచ్చాయి. ఇలా ఇప్పుడు మనం చూస్తే ఇండియా సర్కిల్ సెంటర్ దగ్గర ఉన్నాం. ఈ సెంటర్ దగ్గర ఉన్న ఇది కూడా మొత్తం ఈ సెంటర్లో పేరుకుపోయిన డెబ్రిస్ని కూడా ఫైర్ ఇంజిన్స్ క్లియర్ చేస్తున్నాం. అలానే వాహనదారులు ఉన్నా సరే, వాళ్ళ వెహికల్స్ బైక్స్ ఉన్నా కార్స్ ఉన్నా ఏమైనా పేరుకుపోయిన ఇవి ఉంటే అవి కూడా ప్రభుత్వమే క్లీన్ చేస్తుందని చెప్పి ఆల్రెడీ క్లియర్గా చెప్పారు. సో ఇవి ఇల్లు, అలానే రోడ్స్, అలానే లోపల వెహికల్స్, ఈ మూడు కూడా మనం ఫైర్ ఇంజిన్స్ క్లీన్ చేయడం జరుగుతుంది. చిన్న చిన్న గల్లీలో ఉన్న వాళ్ళని ఎలా క్లీన్ చేయగలరు అంటే ఒకటండి, అంటే చాలా వరకు మన దగ్గర సిబ్బంది కూడా ఉన్నారు. మన పారిశుద్ధ్య సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వెళ్తారు. ముందు ఇప్పుడు శానిటేషన్ రోడ్స్ జరుగుతుంది, అది అయిన తర్వాత వెంటనే ఆ చిన్న గల్లీల్లో కూడా ఇల్లు క్లియర్ చేయడం జరుగుతుంది. ప్లస్ వాళ్ళ ఇళ్లలో ఉన్న మెటీరియల్ ఏదైతే ఉంటుందో, మెటీరియల్ అంటే తడిసిపోయి పడేయాల్సిన మెటీరియల్ ఉంటుంది, అది కూడా ఇళ్ళ బయట పెడుతున్నారు జనాలు. అవి కూడా తీసుకొని మన ట్రాక్టర్స్లో మనం డంప్ చేయడం జరుగుతుంది. అది కూడా చేస్తారు. ప్రధానంగా అధికారులు పట్ట గవర్నమెంట్ విమర్శ ఏంటంటే ప్రధానమైన కూడలు మాత్రమే క్లీన్ చేస్తున్నారు, ఇతర ప్రాంతాలు చేసేటువంటి సిచ్యువేషన్ లేదు, రావడం లేదంటున్నారు. అది నిజం కాదండి. ఎందుకంటే మనకి ఈ డివిజన్ తీసుకుంటే 61వ వార్డ్, ఇది 61వ వార్డులో ఇంకా నీళ్లు ఉన్నాయి. అంటే మనకి ఇక్కడ 80% ఏరియా కూడా ఇంకా నీళ్లతో ఉంది. మనం ఇప్పుడు ఉన్న ఏరియా 20% మాత్రమే. సో ఆ 20% ఏరియాని మాత్రమే ఇప్పుడు మనం క్లీన్ చేయగలుగుతున్నాం. మిగతాదంతా మీరు చూసుకుంటే మిగతాదంతా నీళ్లు ఉన్నాయి. వెనకంతా నీళ్లు ఉన్నాయి. ఇది ఈ ఏరియా మొత్తం ఆ రోడ్ అంతా నీళ్లు మీకు కనిపిస్తున్నాయి. సో అలా నీళ్లు ఉన్న చోట మనం ఇప్పుడు క్లీన్ చేయలేం. ఎక్కడైతే నీళ్లు రిసీడ్ అయినాయో ఈ ప్రధాన కూడలు మాత్రమే కాదు, ఇళ్లలో కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. ఫైర్ ఇంజిన్ ఇంకోటి అక్కడికి వెళ్ళి అక్కడ కూడా ఈ వార్డులోనే క్లీన్ చేయడం జరుగుతుంది. మొత్తం అన్నీ కూడా చేస్తాం. ఈరోజే వాటర్ రిసీడ్ అవ్వడం జరిగింది కాబట్టి ఈరోజు చేస్తున్నాం. ప్రధానంగా వరద ప్రవాహం తగ్గినటువంటి ప్రాంతాల్లో క్లీనింగ్ కార్యక్రమాలు చెప్పడం, పారిశుద్ధ కార్మికులు ఒకవైపు, మరోవైపు ఫైర్ శాఖ సిబ్బంది కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. సుమారుగా 104 వాహనాలకు సంబంధించి తీసుకొని రావడం జరిగింది. ఎక్కడికెక్కడ వాహనాలు క్లీన్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఫోర్స్తో కూడుకున్నటువంటి ఫైర్ సిబ్బంది కూడా ఈ సిబ్బంది రంగంలో దిగిపోయారు. 1000 మంది దాకా అగ్నిమాపక సిబ్బంది క్లీనింగ్ కార్యక్రమాలు చేపట్టే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఒకవైపు ఈ విజయవాడ నగరాన్ని పూర్తి స్థాయిగా మరి పాత పద్ధతులు తీసుకురావడం అద్దంలాగా మార్చాలనేసి సీఎం ఆదేశించినటువంటి నేపథ్యంలో ఒకవైపు పురపాలక శాఖ, మరోవైపు అగ్నిమాపక శాఖ ఆ క్లీనింగ్ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపించేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. పెద్ద ఎత్తున కూడా పారిశుద్ధ కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వం తొందరలోనే పూర్తి స్థాయిగా క్లీన్ చేయడానికి రెడీ అయిపోయినటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధానమైనటువంటి కూడలతో పాటు ప్రధానంగా చిన్న చిన్న వీధుల్లోకి చిన్న వాహనాలు తీసుకెళ్ళాము. అక్కడ ఉన్నటువంటి ఇళ్లతో పాటు వాళ్ళ యొక్క వాహనాలు కూడా క్లీన్ చేసేటువంటి కార్యక్రమం చేపడుతున్నాము. ఇంట్లో ఉన్నటువంటి దుర్గంధం ఎదజల్లేటువంటి చెత్త చెదారం నాటి తడిచిపోయినటువంటి వస్తువులు, వాడడానికి ఉపయోగపడినటువంటి ఏవైతే వస్తువులు ఉన్నాయో అవన్నీ కూడా బయటికి తెచ్చిపెడితే తీసుకురావడంతో పాటు దాన్ని సుదూర ప్రాంతాలకు తరలించి భవిష్యత్తులో రోగాలు రాకుండా, అంటువ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు అన్ని రకాల పారిశుద్ధ కార్యక్రమాలు చేపట్టేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా పైప్లైన్ పరిసరాల్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ కాలనీలో ఈ క్లీనింగ్ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. నిన్నటి రోజు నుంచి ముమ్మరంగా పారిశుద్ధానికి సంబంధించినటువంటి అంశం మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది. అంటువ్యాధులు ప్రబలకుండా, భవిష్యత్తులో రోగాలు రాకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టారు. నెక్స్ట్ మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. తడిసి ముద్దైనటువంటి ప్రాంతాల్లో ఇప్పటికే దోమలు శరీర వ్యవహారం చేసే పరిస్థితి ఉంది. అంటు రోగాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు వాటర్ పంపింగ్ సంబంధించిన మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఈ నాలాలు మొత్తం కూడా పారిశుద్ధం వెళ్ళి రోగాల బారిన పడేటువంటి అతిసార వ్యాధి ప్రబలేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఒకవైపు వాటర్ పంపింగ్ శాఖ, మరోవైపు మున్సిపల్ శాఖ సిబ్బంది, మరోవైపు కార్మికులు, ఇంకోవైపు ఇక్కడ ఉన్నటువంటి అగ్నిమాపక సిబ్బంది పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని రకాల శాఖలు సమన్వయంతో పూర్తిస్థాయి పనిచేస్తున్నాయి. 5వ రోజు నుంచే ఇక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ కార్యక్రమాల పనులు మొదలయ్యాయంటే అధికారులు, అటువైపు ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుంది. మరోవైపు స్వచ్ఛంద సంస్థలు కూడా ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరినీ కూడా పూర్తిగా వాళ్ళని బయట తీసుకొచ్చి ఆహార పట్టణాలతో పాటు మిగతా వాళ్ళకి కావాలి. 5 రోజులుగా పైప్ లోడు దగ్గరే ఉన్నటువంటి శాంతినగర్ జల దిగ్బంధనలు ఉంది. ఇప్పటికి కూడా మోకాళ్ళ లోతు పైన ఉన్నటువంటి వాటర్ అయితే కనిపిస్తోంది. అయితే చాలా
ఇక్కడ ఉన్నటువంటి వరద బాధితులంతా కూడా క్లీనింగ్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ చిన్న చిన్న సందులోకి ఎవరు కూడా కనీసం సహాయక చర్యలు కానీ లేకపోతే మంచినీళ్ళు తర్వాత ఇలా వాటర్ బాటిల్ కానీ ఫుడ్ కానీ ఇచ్చేటువంటి పరిస్థితి అయితే కనిపించలేదు. మనం చూస్తున్నాము ఇంట్లో ఉన్నటువంటి దుర్గంధం వెదజల్లుతూ ఉండడంతో ఉండలేనటువంటి పరిస్థితి. ఇప్పటికే శరణ వీరంతా కూడా సెల్టర్ల నుంచి మళ్ళీ ఇండ్లకు తిరిగి వచ్చి ఇక్కడ ఉన్న క్లీన్ చేసుకునేటువంటి పరిస్థితులు అయితే మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. క్లీనింగ్ చేసుకునేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రధానంగా శాంతినగర్లో మొత్తం జలదిగ్బంధమైనటువంటి పరిస్థితి ఉంది. మోకాళ్ళ లోతుపైనే వాటర్ వస్తున్నాయి. సుమారు 3 అడుగులు పై మేర వాటర్ మేట వేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు బురద మనం చూసినట్లయితే ఇంట్లోకి ఈ బుడిమేరు వాగు చేసినటువంటి బురద గాయం ప్రతి ఒక్కరికి విషాదకరమైనటువంటి పరిస్థితులు కనిపించేటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా బురద మేట వేసింది. ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా నానిపోయినటువంటి పరిస్థితి, పనికి రాకుండా వెళ్ళినటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏమాత్రం కాలు జారితే మాత్రం కింద పడితే కాలు విరిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వరద నుంచి వచ్చినటువంటి బురద చాలా జిగటుగా ఉంది. పొరపాటున ముసలి వాళ్ళు కానీ పిల్లలు కానీ ఎవరైనా వస్తే వృద్ధులు వచ్చి ఎవరు వచ్చినా కాలు జారితే మాత్రం అనుకున్నటువంటి ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. పెద్ద ఎత్తున కూడా తడిసిపోయినటువంటి వస్తువులు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం బురద మేట వేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాగే ఇంకా 2-3 రోజులు కనుక కొనసాగినట్లయితే తప్పనిసరిగా అంటు వ్యాధులు ప్రబలేటువంటి అవకాశం ఉంది. దోమలు సంచారం చేసేటువంటి అవకాశం ఉంది. పెద్ద రోగాల బారిన పడేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు వరద ప్రవాహం పెద్ద ఎత్తున ఉంది, మరోవైపు ఇల్లు క్లీనింగ్ చేసుకునేటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతంలో వరద మనం చూస్తున్నాం. ఇక్కడ శాంతినగర్లో ఉన్నటువంటి ఒక ఇంట్లో ప్రస్తుత పరిస్థితి క్లీనింగ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితులు చూసినట్లయితే వరద నీరుతోనే బయట నుంచి వచ్చినటువంటి వాటర్తోనే క్లీనింగ్ చేసుకునేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. టీవీతో పాటు ఫర్నిచరు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా పనికి రాకుండా పాడైపోయినటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నారు, ఈ 5 రోజుల పాటు వీరు పడినటువంటి ఇబ్బంది ఏంటనేటువంటి అంశం మీద మాట్లాడడానికి స్థానికులు ఉన్నారు. పెద్ద చెప్పండి, ఈ 4 డేస్ నుంచి ఎలా ఉన్నారు ఇక్కడ? ఎట్లా ఉండవండి, పైపుల రోడ్డు ఫస్ట్ రోడ్లో చాలా ఇబ్బందిగా ఉంది, మునిగిపోయింది. నడు రోజు వరకు ఇంట్లో నీళ్లు ఉన్నాయి, పోతే రోడ్డు మీద పీకల లోతు వచ్చినండి నీళ్లు. మరి 4 రోజుల నుంచి మాది అపస్టైర్ ఉండటం వల్ల మేము పైన అపస్టైర్కి పైన ఉంటున్నాము. మరి చర్చి మెంబర్స్ కూడా చర్చిలోనే ఉంటున్నారు. మరి ఆహారం ఇస్తున్నారు, పైపుల రోడ్డుకి వెళ్ళి మేము తెచ్చుకుంటున్నాము. పరిస్థితి ఎట్లా ఉంది, నీళ్లు కూడా ఇంకా మాకు తగ్గలేదు, ఇప్పుడే వచ్చారు. ప్రధానంగా చూస్తుంటే ఈ పైపుల రోడ్డు పక్కనే ఉన్నటువంటి శాంతినగరు మొత్తం సుమారు 8 అడుగు అంటే పీకల లోతు నీళ్ళు వచ్చాయి. కానీ కిందికి దిగిపోయేటువంటి పరిస్థితి లేదు. నిన్న మొన్నటి నుంచి సహాయక చర్యలు చేస్తున్న వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇచ్చేటువంటి ఫుడ్డు పాల ప్యాకెట్టు తీసుకొని వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. క్లీనింగ్ చేసుకునేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తం ఎక్కడ చూసినా జలదిగ్బంధులు ఉన్నటువంటి కాలనీలు ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. మరోవైపు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరో 4 రోజుల పాటు ఇంకో తుఫాను రాబోతుంది అనేటువంటి హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో వరద అంటేనే వర్షం అంటేనే భయపడేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపించేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అయితే ప్రతి ఇంట్లో కూడా పూర్తిగా తడిసిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వస్తువులు ఏ పనికి రాకుండా పోయినటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రతి వస్తువులు కూడా పాడైపోయినటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనం ప్రస్తుతం ఒక ఇంట్లో ఉన్నాం. ఇక్కడ కనిపిస్తే అన్నీ కూడా ఏ ఒక్కటి పనికి రాకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంది. మనతో మాట్లాడడానికి ఈ అతను ఉన్నాడు, చెప్పండి సార్, ఎట్లుంది పరిస్థితి ఇక్కడ? ఇక్కడ మేము అద్దెకుంటున్నాం సార్, కనీసం బోబెట్టేవాళ్ళు లేరు, కోరిచ్చేవాళ్ళు లేరు, ఏమీ లేవు సార్. అటు మాత్రం ఎటుగుడి మెయిన్ రోడ్లో వెళ్తున్నారే తప్ప, మెయిన్ రోడ్ల నుంచి వెళ్తున్నారు, వాటికి టాటర్లకి జెండాలు కట్టుకోను, పడవలకి జెండ కట్టుకు పోతున్నారే తప్ప పేదోడికి ఏమి లేదు. ఇవాళకి 5 రోజులు మట్టు ఉంటున్నాం సార్, కరెంట్ లేదు, నీళ్లు లేవు, అడుకూచుకొని తింటున్నాం సార్ మేమైతే. చూడండి అసలు కనీసం బాత్రూమ్ చండాలం అయిపోయింది సార్, ఏం లేదు అసలుకి. మమ్మల్ని అసలు పట్టించుకునే రాజకీయ నాయకులు కానీ మమ్మల్ని పట్టించుకునే నాదురు ఎవ్వరు లేరు సార్. ఇటు కూడి మెయిన్ రోడ్లోనే వెళ్తున్నారండి, మెయిన్ రోడ్లోనే జెండాలు పట్టుకుని వెళ్తున్నారు. బామ్మన్నారు, చెప్పండి బామ్మ, ఈ వర్షపు ఇక్కడ విజయవాడలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా చూసారా మీరు? మేము చూడలేదు బాబు, ఈ వర్షలో ఉండలేకపోతున్నాం బాబు. అయ్యా
మరీ వాన ఎక్కువైపోయింది, నడుము లోతు నీళ్ళలో ఇంట్లో ఉండలేకపోయాం, డబల్ కాటన్ మంచాలు బీరువాలు అన్నీ పాడైపోయినాయి అయ్యా, మాకు ఏమీ లేవు, బాత్రూంలోకి వెళ్ళే సోయగోడ లేదు మాకు, అట్టం బాధపడుతున్నాం బాబు. వాళ్ళ కరెంట్ లేదయ్యా, అసలు కరెంట్ లేదు, దోమలో ఉంది, ప్రాబ్లం ఉంది, మేము కాదంటే కనీసం మాకు ఏదన్నా సౌకర్యం చేయాలి కదా, ఏదన్నా ఒకటి చేయాలి కదా, ముందు ప్రాబ్లం లేదంటలేదు మేము. అంటే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడికి వెళ్ళొచ్చు కదా, ఇక్కడ ఎందుకు ఉండాలి, ఎక్కడికి వెళ్తాం సార్, ఎక్కడుంది కది, అది మాకు తెలిస్తేనే వెళ్ళటానికి, అది ఎక్కడుంది, వాళ్ళు ఎక్కడ ఏర్పాటు చేశారు పునరావాసం అంటున్నారు, ఎక్కడ ఏర్పాటు చేశారు మాకు చెప్పండి, ఎక్కడ ఏర్పాటు చేశారు మాకు కనీసం తెలియజేయాలి కదా. బోటులు తిరుగుతున్నారు వాళ్ళు, బోటు వాళ్ళు కానీ మళ్ళీ ఇంకా రిస్క్ టీం వాళ్ళు కానీ సరదాగా తిరుగుతున్నారు, అంతే, బోట్ల మీద సరదా తిరుగుతున్నారు. మనం మేము ఫంక్షన్కి వెళ్తే ఇక్కడ నుంచి మేము ప్రభాస్ కాలం దగ్గరకు అసలు మేము నడిచెళ్ళామండి, ఇక్కడ నుంచి నెలల్లో వెళ్ళిపోయాము, ఎవరు పడవడిగినా రిస్క్ టీం వాళ్ళు కానీ ఎవరు కూడా చేయట్లేదు, సరదాగా తిరుగుతున్నారు బోట్ల మీద, ఏది వీడియోల కోసం ఫోటోల కోసం తిరుగుతున్నారు సార్, అంతే, ఎవరు హెల్ప్ చేయట్లేదు, ఇది పక్క చెప్పేస్తున్నాను నేనైతే. కొన్ని ప్రాంతాల్లో సహాయక చర్యలు అందుతున్నాయి, మరికొన్ని ప్రాంతాల్లో ఈ చిన్న చిన్న సందులో ఉన్నటువంటి ఏదైతే ఉన్నారో ఈ ప్రాంతంలో వచ్చేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపించడం లేదు. చాలా ప్రాంతాల్లో కూడా ఇంకా సహాయక చర్యలు అందనటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడైతే ప్రతి ఇళ్లలో ఉన్నటువంటి ప్రతి వస్తువులు కూడా తడిసి ముద్ద, ప్రస్తుతం మనం ప్రకాష్ నగర్ ఒక ఇంటి దగ్గర ఉన్నాం, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూసినట్లయితే పైన బయట ఉన్నటువంటి వాషింగ్ మిషన్తో పాటు ఇంట్లో ఉన్నటువంటి టీవీలు ఇవన్నీ కూడా తడిసి ముద్ద పడిన పరిస్థితి ఉంది, ఏవి పనికి రాకుండా పోయిన పరిస్థితి. ఆ ఇంటి యజమాని ఉన్నారు, ఎలాంటి సిచ్యువేషన్ ఉంది మాట చెప్పండి, ఎట్లుంది సిచ్యువేషన్? లేదు సార్, మాకు తెలిసిన 5 రోజుల నుంచి చాలా ఇబ్బంది ఉంది సార్, మా పరిస్థితి అయితే నువ్వు నమ్ము నోపు, అసలు ఇంట్లోకి రాలేకపోతాను, బయటికి రాలేకపోతాను, కనీసం భోజనం కూడా లేదు. మా భార్యకి మొన్ననే ఆపరేషన్ అయింది, పెద్ద ఆపరేషన్ అయితే అమ్మాయి ఇంక ఇక్కడ కుట్లు మానిపోతాయి అని తడిసిపోతాయి అని రాత్రి పంపించేసిన అమ్మాయిని, నువ్వు నమ్ము నోపు, నాకైతే వాసిన ఫ్రిడ్జ్ కనీసం ఉన్న టీవీ ఏమి కనీసం ఏమి కూడా పనికి రాకుండా మొత్తం నీళ్ళు కొట్టుకున్నాము, మాకు ఎటు బాగాలేక కాలాల భయం వేసి ఏరే చోటకి వెళ్ళి దాంకున్నాము, ఇప్పుడు తెరపించిందని మేము ఇప్పుడు వచ్చినాము, మాకు ఎట్లా సరే గవర్నమెంట్ తరపున మాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాం సార్. కంపల్సరీ మాకు మిట్టి పరిస్థితులు చంద్రబాబు నాయుడికి ఈ ఇష్యూ తీసుకెళ్తే మాకేమైనా మాకు మేలు చేస్తాను, ఇది చూస్తాను, మరి ఎట్లా సార్ మా పరిష్కారం, మీరే మీకు ద్వారా మేము చెప్తున్నాము, ఎట్లా సార్ మరి అది. ఒకటే కోరుతున్నారు ప్రతి ఒక్కరు కూడా, వరద సహాయం, వరదల్లో వచ్చినటువంటి దీనివల్ల ప్రతి ఒక్కరు బాధితులు, మేము మా అందరికీ కూడా పరిహారం చెల్లించండి, అంతో ఏదో ఒకటి చేసి ఆదుకోండి అని కన్నీటి బాధలు ప్రతి ఇంట వచ్చేటువంటి కనిపించేటువంటి పరిస్థితి ఉంది. ఆ టీవీ స్కూల్లో చూసాం, చదువుకునేటువంటి పిల్లల పుస్తకాలు చినిగిపోయి తడిసిపోయినటువంటి పరిస్థితి, ముద్దైనటువంటి పరిస్థితి, మరికొంతమంది బయటికి వెళ్ళలేక వృద్ధులు ఇక్కడే చావైనా రేవైనా ఇక్కడే ఉంటాం, బతుకుతే బతుకుతాం, చస్తే చస్తామని ఉండేటువంటి పరిస్థితులు అయితే ప్రతి ఇంట కనిపించేటువంటి పరిస్థితి. ఇది విజయవాడలో ఉన్న ప్రకాశ్ నగర్లో ఉన్న తాజా పరిస్థితి. వీడియో జరిగిన శ్రీనివాస్తో హుస్సేన్ ఆర్టీవీ.